మరి ఈరోజు నేను ఒక సిచువాన్ సాస్. సిచువాన్ సాస్ అనేది బేసిక్గా ఎర్రగా ఘాటుగా మన తెలుగు వాళ్ళకి కావాల్సినట్టుగా టేస్టీ టేస్టీగా చేసుకోవడం కోసం. అయితే దీన్ని రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటంటే, ఈ ఎండుమిరపకాయల్ని కొంచెం వేడి నీళ్ళల్లో కొంచెం వెనిగర్ వేసేసి నానబెట్టి పేస్ట్ చేసుకోవచ్చు. ఇంకో విధం ఏంటంటే, మనం డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసేసుకున్నాం. ఇవి కర్ణాటక ఆ ప్రాంతం నుంచి వస్తాయి, బెడిగి చిల్లీ అని. మనకి ఆ మహారాష్ట్ర ప్రాంతంలో కూడా ఎక్కువగా ఉంటాయి, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులో కొంచెం అల్లం, అలాగే ఇందులో వెల్లుల్లి రెబ్బలు, ఇందులో మనం వెనిగర్ పుల్లగా, దాని టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే కొన్ని నీళ్లు కూడా పోసుకోండి, ఎందుకంటే ఎండుమిరపకాయలు కదా ఇవి గ్రైండ్ అవ్వడానికి. ఇంకొకటి ఇందులో వేయాల్సింది పంచదార. చూడండి, ఈ పంచదార కూడా మనకి గ్రైండింగ్లో హెల్ప్ అవుతుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఇంకొకటి సిచువాన్ సాస్లో కొంచెం ఉప్పు కూడా నేను వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉప్పు పంచదార మీరు తర్వాత కూడా వేసుకోవచ్చు, కానీ నేను అన్నీ ఒక దాంట్లో వేసి గ్రైండ్ చేయడం ఎలాగో చూపిస్తున్నాను. మూత పెట్టి దీన్ని ఫైన్గా పేస్ట్ చేసేసుకోండి, కొంచెం పరకతనం ఉన్నా పర్లేదు. చూడండి, మన దగ్గర చిల్లీ పేస్ట్ అంతా పర్ఫెక్ట్, గార్లిక్ అన్నీ వేసా. కొంచెం ఎక్కువగా పర్లేదు, ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటుంది. నేనైతే దీంతో రొట్టెలు తినొచ్చు, ఇడ్లీలు తినొచ్చు, ఏదన్నా దాన్ని నంచుకొని తినొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. సో మరి నూడిల్స్, నూడిల్స్లో మనకి ఎన్నో రకరకాల నూడిల్స్ దొరుకుతాయి. చాలాసార్లు ఇళ్లలో నూడిల్స్ చేసేటప్పుడు నూడిల్స్ని ఇరగొడతా ఉంటాం. అమ్మ ఇరగొట్టద్దు అంటే, మేము టీవీలో చూసాము ఆ నూడిల్స్ని ఇట్లా ఇరగొట్టి, ఆ నూడిల్స్ వేరు, ఈ నూడిల్స్ వేరు. అవి చిన్నపిల్లల కోసము ఏదో రెండు నిమిషాల్లో చేసి ఆ నూడిల్స్ ఇరగొట్టి చేస్తారు. కానీ పాస్తా కానీ ఈ చైనీస్ నూడిల్స్ కానీ ఇరగొట్టకూడదు. అవి ఎంత పొడుగ్గా ఉంటే తినేటప్పుడు అంత మజా వస్తుందంటారు. సో మరి పాస్తా మనం బాయిల్ చేసేటప్పుడు దాంట్లో నూనె అది కూడా ఏం వేయకూడదు, ఎందుకంటే మనం తర్వాత చేసిన సాస్ దానికి చక్కగా పట్టాలి. కానీ చైనీస్ నూడిల్స్ మనం చేసేటప్పుడు మాత్రం మేము కొంచెం నూనె వేస్తాం. ఎందుకు వేస్తామంటే, పాస్తాకి నూడిల్స్కి డిఫరెన్స్ ఏంటంటే, నూడిల్స్ మనం కుక్ చేస్తాం, దాన్ని తీసి పక్కన పెట్టి చల్లార్చి పెట్టుకుంటాం. హోటల్స్లలో నూడిల్స్ చాలా రెడీ చేసేసి ట్రేలర్లో ఉంటాయి, ఆర్డర్ వచ్చినప్పుడు తీసి వేస్తూ ఉంటాం. పాస్తా అలా చేయడానికి కుదరదు. ఒక పక్కన గిన్నెలో నీళ్లు బాయిల్ అవుతూ ఉంటాయి, ఇక్కడ సాస్ రెడీ అవుతుంది. ఆ పాస్తా వేడి వేడి దాంట్లో నుంచి తీసి ఇందులో వేసి తీసి ఇచ్చేసేయాలి, ఎందుకంటే పాస్తా ఆల్దాంతే అంటారు. సో అంటే తినగానే ఆ బైట్ అనేది ఫీలింగ్ రావాలి. నూడిల్స్ కూడా ఆ బైట్ ఉంటుంది, కానీ దాన్ని మనం ఎక్కువ ఆర్డర్లు వచ్చినప్పుడు ఇవ్వడం కోసం ముందే చేసి పెట్టుకుంటాం. కాబట్టి అలవాట్లో ఒక రెండు మూడు చుక్కలు, అదే కనుక ఇంట్లో చేసేటైతే మీరు ఆ నూనె కూడా వేయాల్సిన అవసరం లేదు. నూడిల్స్ని విరగొట్టకండి, ఏదైనా విరిగి ఉంటే పర్లేదు. సో దీంట్లో వేసేయండి. నూడిల్స్ ఈ వేడి నీళ్ళలో వేయగానే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇవి స్లోగా దారాల దారాల్లా విడిపోవడానికి. దీన్ని ఇలా కుక్ చేద్దాం. ఇవి తీసి మేము టేబుల్ మీదనే వేస్తాను. యూజువల్గా స్టీల్ టేబుల్స్ ఉంటాయి, దానిపైన వేసి చల్లారుస్తాం. మీకోసం స్టీల్ ప్లేట్లో కొంచెం లైట్గా నూనెని ఇలా కింద అంటుకోకుండా ఇలా నూనె లైట్గా వేసేసి దీనిపైన నేను ఈ నూడిల్స్ వేసుకుంటాను. అయితే ఈ నూడిల్స్ చేసేటప్పుడు మాత్రం దీన్ని వదిలి వెళ్ళమాకండి, మనం చాలా జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. మధ్యలో అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ప్రతి 20 సెకండ్లకు ఒకసారి ఒక నూడిల్ చెక్ చేద్దాం. ఇంకొక నిమిషం అయితే ఇది రెడీ అయిపోతుంది. సో చూస్తారు కదా, నూడిల్స్ చేయడం చాలా ఈజీ, దాన్ని ఉడికించుకోవడం చాలా ఈజీ. సాస్ కూడా మీరు చూసారు, మనం మిక్చర్ తయారు చేసుకున్నాం. ఇప్పుడు 5 నిమిషాల్లో పిల్లలు ఇంటికి రాగానే టకాటక మనం చేసి ఇచ్చేయచ్చు, ఎంత సంతోషపడతారు. ఇంకేంటి, అయిపోయింది, స్టవ్ కూడా కట్టేశాను, నూడిల్స్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. దీన్ని మనం ఉడకట్టేసుకుందాం ఇలా. ఆహా చూడండి, తర్వాత దీన్ని ఆరబెట్టుకోవాలి. ఈ వేడి నీళ్ళల్లో నుంచి మనం ఈ నూడిల్స్ తీద్దాం. ఇలా ఒక ప్లేట్ పైన వేసేద్దాం. వేసి దీన్ని వెంటనే ఓవర్ కుక్ అవ్వకుండా ఇలా చల్లార్చేసుకుందాం. ఇప్పుడు చల్లగా అయిపోతాయి, మనం తర్వాత కుక్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాయి, తినేటప్పుడు కూడా సూపర్గా ఉంటాయి. నూడిల్స్ రెడీ, మన కోడిగుడ్లు రెడీ ఉన్నాయి, మిక్స్ వెజిటేబుల్స్ కూడా రెడీ ఉన్నాయి. మరి ఇది చేయడానికి మనం 2 స్టెప్స్, ఒకటి ఆమ్లెట్ వేసుకుంటాం, తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసి టాస్ చేసుకుంటాం. కోడిగుడ్లు చిన్నటి నాటు కోడిగుడ్లని 1, 2, 3, పెద్ద గుడ్లు అయితే 2 చాలు. తర్వాత ఈ కోడిగుడ్లని
కొంచెం బీట్ చేసుకుందాం. కోడిగుడ్డుని బీట్ చేసి వేడి వేడి వాక్లో, ఈ వాక్ అనే చైనీస్ దీంట్లో వేయండి. ఒక పక్కన ఆమ్లెట్ జరుగుతూ ఉంటుంది. అయితే దీన్ని మనం ఫాస్ట్గా చేయాలంటే దీన్ని ఇలా చూడండి, ఇలా కోడిగుడ్డుని ఈ విధంగా మనం పక్కకి తీసేయచ్చు. నూనె ఇలా కిందికి వచ్చేస్తుంది. ఇంకా కోడిగుడ్డు ఫుల్గా రెడీ కాలే, ఇందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన అల్లం. చూడండి ఈ రెండింటిని సపరేట్గానే మనం ఇలా కుక్ చేయాలి. ఇప్పుడు కోడిగుడ్డుని ముక్కలు ముక్కలుగా ఇలా తుంచేయాలి. కోడిగుడ్డు రంగు మారిందంటే మనం కరెక్ట్గా చేయలేదు. కోడిగుడ్డు రంగు మారకూడదు. ఇలా ఇందులో మిగతా కూరగాయలు, బీన్సు, క్యారెట్టు, క్యాప్సికము, క్యాబేజు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపరకలు ఇవన్నీ వేసి దీన్ని టాస్ చేసుకుందాం. వెజిటేబుల్స్ అన్నిటినీ ఇలా పక్కకి అనేసుకోండి. మళ్ళీ కొంచెం నూనె వేయండి. ఇందులో మనం చేసిన సాస్, చిల్లీ పేస్ట్, దీన్ని కొంచెం సేపు ఇలా వేయించండి. ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత దీన్ని లైట్గా ఈ కూరగాయలతో పాటు టాస్ చేస్తాం. దీంట్లో కొంచెం ఉప్పు, అలాగే ముందుగా చేసి పెట్టుకున్న నూడిల్స్ ఇవన్నిటిని దీంట్లో, నూడిల్స్ అలాగే దీనిపైన కొంచెం సోయా సాస్, కొంచెం ఫ్లేవరింగ్ సాల్ట్ అన్నీ వేసాం. దీన్ని టాస్ అన్నీ ఈ విధంగా కలిపేసుకోవచ్చు. నాకు ఇలా చేసినప్పుడు దీంతోపాటు రొయ్యలు, చికెన్ అన్నీ వేసుకొని తినడం ఇష్టం. ఇది ఘాటు ఎక్కువ ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, మన తెలుగు వాళ్ళకి చాలా ఇష్టపడతారు. అంతే మన సిచువాన్ నూడిల్స్ రెడీ. కానీ లాస్ట్లో దీంట్లో ఒక మెరుపు తీసుకురావడం కోసం సన్నగా తరిగిన ఉల్లిపరకలు మరికొన్ని వేసేద్దాం. మరొక్కసారి దీన్ని చూడండి ఇలా, ఆహా నూడిల్స్ కూడా. అయితే దీన్ని మనం టేస్ట్ చేయాలనుకోండి, ఫస్ట్ ఇలా 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 చుట్టేద్దాం. పాస్తా అయినా నూడిల్స్ అయినా తినడానికి ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. సిచువాన్ నూడిల్స్ ఇంట్లోనే అవలీలగా నచ్చే విధంగా భలే టేస్టీ టేస్టీ రెడీ అయిపోయింది. ఎంత పర్ఫెక్ట్గా నా నూడిల్స్ రెడీ. దీన్ని వడ్డించేటప్పుడు కూడా వీటిని ఎంత వడ్డించాలి, కొంచెం వడ్డించాలనుకోండి దాన్ని ఇలా పైకి అని సపరేట్ చేస్తారు. తర్వాత దీన్ని ఈ విధంగా, ఆ కోడిగుడ్డు అవంతా ఉండేది కూడా చాలా బాగుంటుంది. సిచువాన్ ఎగ్ నూడిల్స్. దీన్ని తయారు చేయడానికి ముందుగా మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, అల్లము, వెల్లుల్లి, వెనిగర్, కొన్ని నీళ్లు, పంచదార, ఉప్పు వేసి చూపించిన విధంగా బర్కగా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఉడుకుతున్న నీళ్లలో నూనె, నూడిల్స్ వేసి కావలసినంత ఉడికించి లైట్గా ప్లేట్ మీద నూనె రుద్ది దానిపైన చల్లార్చుకోండి. వాక్ వేడి చేసి నూనె వేసి అందులో బీట్ చేసిన కోడిగుడ్డు వేసి ఫస్ట్ ఆమ్లెట్లా పక్కకి జరిపి ఆ వేడి నూనెలో సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి వేసి తర్వాత ఆ రెండింటిని కలుపుతూ దాంట్లో బీన్స్, క్యారెట్టు, క్యాప్సికము, క్యాబేజు, ఉల్లిపరకలు చూపించిన విధంగా వేసి టాస్ చేస్తూ మనం ముందుగా తయారు చేసిన చిల్లీ పేస్ట్ని కూడా కొంచెం నూనెలో లైట్గా వేయించి నూడిల్స్ కూడా వేసుకొని దాంతోపాటు కొంచెం సోయా సాస్, అలాగే ఫ్లేవరింగ్ సాల్ట్ వేసి టాస్ చేసి దానిపైన కొంచెం ఉల్లిపరకలు జల్లి వేడి వేడిగా తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది.